హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వానపల్లిస్ కిచెన్. ఈరోజు వానపల్లిస్ కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో డ్రాగన్ పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ ఒకేలా కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెసిపీలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక 1/2 కేజీ దాకా పన్నీర్ని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1/2 కప్పు దాకా కార్న్ ఫ్లోర్ని వేసుకొని అలాగే ఒక 1/2 కప్పు దాకా మైదా పిండిని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు ఇంకా వాటర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని మరీ పలచగా కాకుండా కొంచెం దోశ పిండిలా కలుపుకోవాలి. సుమారుగా చెప్పాలంటే 1 కప్పు దాకా వాటర్ పడుతుంది. చూడండి, మరీ పలచగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా ఇలా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టిన పిండిలో సన్నగా పొడుగ్గా తరిగిన పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఈ పన్నీర్ ముక్కలకి పిండిని బాగా పట్టించాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్లో ఈ పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ పన్నీర్ ముక్కలు బాగా వేగడానికి 2 నుంచి 3 నిమిషాల టైం పడుతుంది. ఈ పన్నీర్ పీసెస్ ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు ఇంకా ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లి తరుగు ఇంకా సన్నగా పొడుగ్గా తరిగిన క్యాప్సికం ముక్కలు 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పు 1 స్పూన్ దాకా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని 3 స్పూన్ల దాకా షెజ్వాన్ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా 1 స్పూన్ దాకా సోయా సాస్ అలాగే 2 స్పూన్ల దాకా టమాటో సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మంచి కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వాటర్ కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని 1 కప్పు వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే డ్రాగన్ పన్నీర్ రెడీ అండి. చూసారుగా డ్రాగన్ పన్నీర్ని ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.